వెన్నులో వణుకు పుట్టిస్తున్న కోడిగుడ్డు బాడీని పిప్పి చేసే అనుబంధం ఈ హెడ్డింగ్ అనగానే ఏంటిది అనుకుంటున్నారా నేను అలానే అనుకున్నా నాకు ఒక వీడియో ఫార్వర్డ్ అయింది గౌరవనీయులు మన మంతెన సత్యనారాయణరాజు గారు ఈ వీడియో రిలీజ్ చేశారు ఇది చూసినాక అంటే నేను మామూలుగా చూడను ఈ వీడియో చాలా హాని చేస్తాయింది ఇది కంటెంట్ పరంగా మీరు ఒకసారి చూసి దీని మీద మీకు కామెంట్ చెప్పాలని చాలామంది డాక్టర్ మిత్రులే కోరారు నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడారు చూస్తే నిజంగా చాలా షాక్ వచ్చింది నిజంగా జాలి కూడా వేసింది ఒక రకంగా చెప్పాలంటే ఏంటి ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే కోడిగుడ్డుని లాగా తేల్చేశారు బాడీని పీల్చి పిప్ చేసి అనుభవం ఏంటా అంటే నార్వే దేశంలో ఒక యూనివర్సిటీ ఒకటి యుఎస్ఏలో సమ్ యూనివర్సిటీ ఒకటి ఒక పరిశోధన చేసినాయి అంట ఒక ఎనిమిది సంవత్సరాల పాటు సుమారు ఒక రెండు వేల నాలుగు వందల తొంభై చిల్లర మంది మీద పరిశోధన చేసి తేల్చేసినాయి అంట ఇది రోజుకు రెండు కోడిగుడ్లు భయపెడి తినడంలో డయాబెటీస్ రావడానికి నలభై ఐదు పర్సెంట్ అవకాశం ఎక్కువ ఉందని చెప్పి తేల్చారంట ఎప్పటిదర ఈ సర్వే అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు ఎనిమిది సంవత్సరాల పాటు జరిగిన సర్వే అంట కామెడీ ఏంటంటే ఇది జరిగి ఇప్పుడు పదమూడేళ్ళు అయింది ఏళ్ళ తర్వాత దీనికి ఎక్కడ దొరికిందో మాకైతే దొరకలే ఆయన లింక్ పెట్టుంటే పోయేది మరి దిక్కుమాల సర్వేలో ఏమన్నాయో ఒకసారి చూద్దాం ఈ సర్వే చెప్పింది ఏంటంటే అంటే ఆయన ఉటంకిస్తే చెప్పేది ఈ సర్వే ప్రకారం సుమారు రెండు వేల ఐదు వందల మందికి ఎనిమిది సంవత్సరాల పాటు రెండు కోడిగుడ్లు ఇచ్చి పరిశోధన చేశారంట ఎనిమిది సంవత్సరాల పాటు రోజు రెండు కోడిగుడ్లు ఇచ్చిన వాళ్ళకి ఎవరైనా పరిశోధన చేసి చూశారంట చూస్తే తేలింది ఇది అని చెప్పారు జాగ్రత్త గమనించండి మీరు షుగర్ రావటానికి ఇది కారణమని తేల్చారండి నలభై ఐదు పర్సెంట్ మందికి ఇప్పుడు ఒక మనిషి జీవితంలో రెండు కోడిగుట్లు తింటాడా ఆ రెండు వేల నాలుగు వందల యాభై మంది చూద్దాం సరే మన మాట వరుసగా రెండు వేల ఐదు వందలు అనుకుందాం ఆ రెండు వేల ఐదు వందల మంది ఆ రెండు కోడిగుట్లతో పాటు ఏం తిన్నారని కదా ల్చాల్సింది పరిశోధనకి ఇప్పుడు మనం ఒక చిన్న పాజిబిలిటీ చూద్దాం అందులో ఒక అతను రెండు కోడిగుడ్లు తీసుకున్నాడు రెండు లీటర్ కోకోలా తాగాడు జంక్ ఫుడ్లు తిన్నాడు అది తిన్నాడు అతను షుగర్ రాదా అంటే కేవలం కోడిగుడ్లు ఒక్కటే లెక్క కోడిగుడ్లతో పాటు తీసుకొని మిగిలిన ఏమీ సర్వేల్లోనూ వీటిలో లెక్కేయరా ఎనిమిదేళ్ళ సర్వే చేసిన వాళ్ళు పూర్తి ఆహారం లెక్కేస్తారా ఎక్కడన్నా ఏ బుర్రున్నాడైనా మెడకమ్మ తలకన్నా ఎవడైనా సరే రోజంతా తిన్న ఆహారంలో కార్బోహైడ్లు ఎంత తిన్నారు ప్రోటీన్లు ఎంత తిన్నారు అలానే ఫ్యాట్లో ఇంకా ఇతర తర ఏం తిన్నారు ఎన్ని లెక్కేస్తుంది కదా చేయాల్సింది కేవలం రెండు కోడిగుడ్లు తిని మిగిలింది ఏందన్న చెప్పుకుంటే దాని సర్వే అను లేకపోతే ఇది అంటారండి అసలు ఎవరన్నా ప్రపంచంలో మెడకాయ ఉన్నాడు ఎవడైనా సరే ఆ మాట అనగల ఏమి లేదు అంటే కార్బోహైడ్రేట్ మిగిలినదన్నది లెక్కలేదు ఏంటి ఆ మహానుభావులు తెలిసిన సిద్ధాంతం అంటే అందులోనంటే కోలిన్ అనే కెమికల్ ఉంటుందంట ఏమంటే కోడిగుడ్లు ఉండేది కెమికల్ కాదండి కోలిన్ ఉంటుంది న్యాచురల్ మనకి శరీరంలో తయారే ఇన్సులిన్ ఉంది అది నేచురల్ ఇన్సులిన్ టైప్ వన్ వచ్చిన లేకపోతే డయాబెటీస్ టైప్ టూలో ముదిరిపోయిన వాళ్ళకో ఇన్సులిన్ చేస్తారు అది నేచురల్ కాదు అది కెమికల్ అట్లనే డి విటమిన్ కెమికల్ రూపాన్ని వచ్చేది ఉంటుంది నేచురల్గా ఎండలో తయారైదు ఉంటుంది ఇలా రకరకాలు ఉంటాయి కదా నేచురల్ కెమికల్ అలానే కోడిగుడ్లో వచ్చేది కెమికల్ ఏంటండి కెమికల్ ఏంటి అసలు మీరు కెమికల్ అని చెప్పడం ఏంటి కెమికల్ ఉంటుందా కోడిగుడ్లో నేచురల్ కోడిగుడ్లు నేచురల్ కోలిన్ ఉంటుంది సరే ఏంటో ఈ కోలిన్ చేస్తుంది అంటే షుగర్కి దారి తీయటం ఏంటి ఆయనే చెప్తున్నారు ఏంటంటే సర్వే ప్రకారం కోడిగుడ్లో గ్లూకోజ్ జీరో ఉండేదంతా ప్రోటీను అలానే కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన మిగతా అంతా బాగానే ఉంటుంది అంటాడారు మరి కోడిగుడ్లో గ్లూకోజ్ లేదు కదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది గ్లూకోజ్ వాడకుండా అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి మీరు ఇప్పుడన్నా ఎవరన్నా మాట్లాడారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం అత్యధిక మోతాదులో గ్లూకోజ్ తీసుకున్నప్పుడు అంటే మన సెల్ దాటి గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఆ ఎక్సెస్ గ్లూకోజు సెల్ పరిధి దాటి సెల్లోకి వెళ్ళదు కాబట్టి అప్పుడు సెల్ను తీసుకోమని ఫోర్స్ చేస్తే ఇన్సులిన్ సెల్ తీసుకోని సిచ్యువేషన్ మనం ఇన్సులిన్ డిస్టెన్స్ అంటాం తీసుకోలేని సిచ్యువేషన్ని అది ఎక్సెస్ గ్లూకోజ్ తిన్నప్పుడు సంభవిస్తుంది ఇన్సులిన్ డిస్టెన్స్ అనేది అంతేగాని మీరు గ్లూకోజ్ లేని పదార్థం తీసుకుంటే ఇన్సులిన్ డిస్టెన్స్ వస్తుందని ఏ గదల మళ్ళీ చెప్పాడండి ఇక ఇంకో బండపూతి ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ డిస్టెన్స్ దీని మనం షుగర్ వస్తుందంటే అని చెప్పడం ఏంటంటే ఇందులో ఉండే కెమికల్ కోనిండీళ్ళంట ప్యాంక్రాస్లో కానాలే లేదా దెబ్బతీస్తుందంట అందుకనంట ఇన్సులిన్ తగ్గుతుందంట కాబట్టి టైప్ టూ డయాబెటీస్ వస్తుందంట ఇదంతా ఏంటంటే అల్లోపతిక్కు నూరు పోసిన ఒక చెత్త మోసకారి ఈ శతాబ్దంలోకి అతిపెద్ద భయంకరమైన అజ్ఞానం పెద్ద ముప్పులాగా పరిణమించిన ఒక అజ్ఞానపు సిద్ధాంతం అదేంటంటే టైప్ టూ డయాబెటీస్ అంటే మినిమం అవగాహన లేదు టైప్ టూ డయాబెటీస్ ప్రపంచ చరిత్రలో ఒక్కడ తగ్గించినాడి మొహం కూడా చూసిన చరిత్ర లేదు కానీ టైప్ టూ డయాబెటీస్ సిద్ధాంతాలు చెప్పేస్తుంటారు కూర్చుని చరిత్ర చెప్పాల్సింది ఎప్పుడైనా సరే విజేత చెప్పాలి గుర్తుపెట్టుకోండి తగ్గించినాడు ఒక టైప్ వన్ డయాబెటీస్ దగ్గర నుంచి టైప్ టూ డయాబెటీస్ దగ్గర నుంచి పదిహేను పదహారు నుండి హెచ్బీఎంసీల దగ్గర నుంచి రివర్స్ చేయటం నాలుగు ఐదు తీసుకురావటం నెల రోజుల ఎన్ని లక్షల మందిని చేసాము మిలియన్ల మందిని మార్చామో ఈ ఆరు సంవత్సరాల మహాప్రస్థానంలో ఛాలెంజ్ చేస్తే ఒక ఛాలెంజ్ బోర్డు తీసుకెళ్ళని తెలుసు విజేత పోయి చెప్పింది సిద్ధాంతం అవుతుంది ఏ సిద్ధాంతమైనా రుజువు అవ్వాలంటే దాని ప్రామాణికత ఏంటంటే ఆధారం కావాలి ఆధారం ఏంటంటే టెస్ట్ మోనే ఇప్పుడు నేను సిద్ధాంతం చెప్తా అలోపతి వాళ్ళు సిద్ధాంతం చెప్తారు మంత్రి గారు ఒకటి చెప్తారు కాదర్ గారు ఒకటి చెప్తారు ఇంకోళ్ళు ఇంకోటి చెప్తారు ఇదేది పాయింట్ కాదు సిద్ధాంతాలు లక్ష ఉంటాయి రిజల్ట్ దేనికి వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ నేను మాట్లాడుతూ ఉండగా హెచ్బిఎన్సీలు ఎంత ఫాస్ట్గా తగ్గినాయో కొన్ని రిపోర్ట్స్ వన్ బై వన్ రిపోర్ట్స్ ఉంటాయి ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా డేట్లు కూడా చూడండి మీరు ఆ డేట్ నుంచి ఎంత ఫాస్ట్గా తగ్గిందో వీళ్ళందరి రిపోర్ట్లు విత్ పర్సన్స్తో సహా నా కింద ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ పర్సన్స్ టోటల్ రికార్డ్ కూడా నేను మీకు ఇస్తా ఎవరైనా అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండాలి చూడొచ్చు కొలెస్ట్రాల్ దగ్గర రిపోర్ట్లు చూడండి హెచ్విఎల్ వంద పైన వచ్చినా కూడా చూడండి అలానే ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ లాంటివి చూడండి అలానే కోడిగుడ్లు పదిహేను కోడిగుడ్లు రోజుకు పెట్టి రెండు వందల నలభై ఆరు ఉండే ఇన్ఫెక్షన్ నలభై ఆరుకి ఎలా వచ్చిందో చూడండి పక్కన సేమ్ డజన్ పైన కోడిగుడ్లు పెడితే నూట నలభై ఆరు ఉండేది దెబ్బకి ఎలా ఒక వస్తుంది అదే చూడండి ఎంత మినిమంకి వస్తున్నాయో మీరు ఒకసారి చూడండి అనేకో వన్ ఎయిటీ సిక్స్ ఉండేది రావటం అలానే ప్రొస్టేట్ క్యాన్సర్ యాంటీజెన్ పిఎస్ఏ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఉండేది ఏ రకంగా పాయింట్ ఎయిట్కి వచ్చిందో కోడిగుడ్ల ఆహారంతో నేను సెస్ట్ మొదలు చూపిస్తున్నాను నెల రోజుల్లో లివర్ క్యాన్సర్ ఎలా రికవర్ అయిందో ఫెరిటీన్లు ఎలా తగ్గినాయో పక్కన రిపోర్ట్ చూడండి ఎల్డీహెచ్లు ఎలా తగ్గుతున్నాయి ఇవన్నీ కూడా పక్కగా రిపోర్ట్లు ఇస్తాను అలానే టైప్ వన్లో చిన్న పిల్లలకు కూడా డజన్ నుంచి ఇరవై దాకా కోడిగుడ్లు పెడితే సీపెప్టైడ్లు జీరో పాయింట్ వన్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్కి చూడండి ఎలా వస్తున్నాయో అలానే వాళ్ళ షుగర్ లెవెల్స్ నాలుగు ఇంజెక్షన్లు తీసుకుంటా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే పిల్లలై డైలీ రిపోర్ట్స్ ఏ రకంగా మీకు వస్తున్నాయి పక్కన ప్రొజెక్షన్లో చూడండి వీళ్ళందరూ కూడా మీరు నా దగ్గర రండి నేను ఇక్కడ మీకు ఆడితో కమిట్ అయ్యారు కదా వాళ్ళతో మేము మాట్లాడిస్తా వాళ్ళ రిపోర్ట్స్ని చూపిస్తా అంటే ఇక్కడ నేను వాళ్ళ వివరాలు ఫోటోలు చూపించిన భావ్యంగా ఇక్కడ చూపించట్లేదు ఎవరైనా సరే దేనికైనా రండి నేను చూపిస్తాను టైప్ వన్ దగ్గుతుందా అంటేనే నమ్మిన వ్యవస్థలో టైప్ వన్ దగ్గరికి కేసులు నేను పక్కన పెడుతున్నాను సీపెప్టైడ్లు ఎలా రేపు ఉందో గమనించండి కొంచెం రెండు పేర్లు నేను ఇంటెన్షన్గా చేస్తాను బట్ ఆ రిపోర్ట్లు మీకు నా ఆఫీషియల్ ఛానల్లో డైరెక్ట్ కమిటే అయ్యా కాబట్టి నేను అదే మీకు చూపిస్తాను వాళ్ళతో మాట్లాడిస్తా డాక్టర్ రిపోర్ట్లు మొత్తం తెప్పిస్తా డాక్టర్లు చెప్పే ఫస్ట్ మాట తగ్గించలే వచ్చేది లేదు నాన్ వెజ్ మానేయండి కోడిగుడ్లు మానేయండి నేను ఒక్కొక్కరికి పదిహేను గుడ్లు పెట్టి కిలో చేపలు చికెన్లో పెట్టి ఏ రకంగా నెల రోజుల్లో పక్కన సుయాసిస్ తగ్గిన ఫోటోలు ఇస్తున్నాను క్రానిక్ ఎగ్జమాలు ఆటోమన్ డిసీజులు ఎలా తగ్గినా చూడండి ఎస్ఎల్ఏలు ఏ రకంగా నెగిటివ్ అవుతున్నాయో చూడండి ఏఎన్ఏ ప్రొఫైల్ ఏ రకంగా వస్తుందో చూడండి అలానే బరువు తగ్గిన కూడా నేను కొన్ని ఇస్తున్నాను టెస్ట్ మనీళ్ళు ఎంత స్పీడ్గా బరువు తగ్గుతున్నారు చూడండి ఎంత ఆరోగ్యకరంగా తగ్గుతున్నారో చూడండి ఏంటి వాట్ నాట్ ఏం కావాలి ఆటో ఆటోమ్యమల్ డిసీజ్లు తగ్గి క్యాన్సర్లు తగ్గి ఇన్ని అంటే ఆ కోడిగుడ్లు నేను ప్రధానంగా ఇచ్చేది కోడిగుడ్లు చెప్పండి ఇలా ఓపెన్గా రిపోర్టులతో చూపించి కింద ఫోన్ నెంబర్లు పెట్టి ఓపెన్ టెస్ట్ నేను మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను మీరు చూపించగలరా ఏ వైద్య విధానం నుంచైనా మీరు చూపించగలరా ఒక్క రిపోర్ట్ చూపించగలరా నేను చూపించిన రిపోర్ట్లు మ్యాచింగ్లో ఒక ఎస్ఎల్ఈ కానీ రొమ్మ ఆర్థరైటిస్ కానీ డయాబెటీస్ టైప్ వన్ కానీ ఇలాంటి ఇంకా ఉన్నాయి చాలా డిసీజెస్ ఉన్నాయి ఆటోమేటిక్ డిసీజులు కానీ మాములు కానీ ఇవన్నీ కూడా నేను చూపించిన దాన్ని నేను చూపిస్తున్న టెస్ట్ మనులకి ఈక్వల్గా హేతువాదులు వెనకేసుకొచ్చి దొంగ సూడోహేతువాదులు హేతువాదులు అంటే ఆ ముఠాలు వస్తాయో లేదా కొంతమంది అజ్ఞానపు కార్డియాలజిస్టులు ఈ హేతువాద ముఠాలు సంబర్దించే ఈ యూట్యూబ్ స్టార్లు ఉంటారు కొంతమంది సోషల్ మీడియా స్టార్లు ఇలాంటి కార్డియాలజిస్టులు ముందుకు వస్తారో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు వాడిని మీకు చేతనైతే ఈ టెస్ట్ మొదలు నాకు మ్యాచింగ్గా చూపిస్తే నా ఆస్తులు మొత్తం ఏ విధానం చేరు సార్ మీ ఇష్టం నా ఆస్తులు మొత్తం రాసి మీరు ఎక్కడ డాక్కుండా సంతకం పెట్టడం అక్కడ పెడతా ఈ ఓపెన్ ఛాలెంజ్ని తీసుకున్న దమ్ము మీకుందా అలాగే మీరు ఆశ్రమంలో ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఎంతమంది మీరు షుగర్లు తగ్గించారు మీరు చెప్పండి ఎంతమందికి లివర్ సిరోసిస్లు పోగొట్టారు ఎంతమందికి సూర్యాసిస్లు ఎగ్జిమాలు తగ్గించారు ఇంకా ఏం చేశారు ఎస్ఎల్ఏలు తగ్గించారా టైపోన్లు తగ్గించారా అసలు ఏం తగ్గించారు మీరు ప్రతిదీ ఇప్పుడు నాకు ఉంచే ఫెసిలిటీస్ నేనేది రామకృష్ణ యాంత్రంలో పొద్దున్న సాయంత్రంలో చూస్తాను వెళ్తారు ఇంటి దగ్గర చేస్తారు అక్కడే నేను నేను నిజంగా తీసుకొస్తున్నాను వాళ్ళ సబ్జెక్టు సైన్స్ నేర్పి డైట్ చెప్పి పూర్తిగా మేము సపోర్ట్ ఉండి వాళ్ళని నా శిష్యులుగా తయారు చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతోనే తగ్గిస్తున్నాను నేను ఒక విజ్ఞానాన్ని నేర్పుతున్నాను నా దగ్గర చిట్కాలు ఏమి లేదు ఇద్దాగు ఉజిర్రోళ మారద్ది అది అద్దాగు అని పెండా కూడా బాగోద్దు చెప్పలేదు నేను మీరు రికార్డు మీ దగ్గర ఉంచుకుంటున్నారు ఎంతమందిని మీరు ఇన్నేళ్ల సర్వీస్లో ఎంతమంది షుగర్ తగ్గించారు మీరు ప్రక్కన చుట్టూ ఉండే సర్కిల్లో కానీ ఇంకోటి కానీ నేను మొత్తం డేటా అంతా ఇస్తాను నేను ఇచ్చిన డేటాలో వెయ్యే వంతుకు అది లక్ష వంతు మీరు చూపించండి ఒకటి వేల లక్ష వంతు చూపించండి మీరు మీరు ఎసిన టెస్ట్ మరి చూపించండి ఏం దగ్గర తెలుసుకుందాం ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది అలోపతి చేసిన తప్పుడు సిద్ధాంతం ఏంటి షుగర్ ఎందుకు వచ్చిందిరా అంటే ప్యాంక్రాసులో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిందంటారు పచ్చి పచ్చి అబద్ధం పచ్చి దగ మోసం ప్యాంక్రాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గితే కాదు మనం ఒళ్ళు బలిసి ఎక్కువ తింటే గ్లూకోజ్ ఎక్కువ మోతాదులో ఉంటే ఆ గ్లూకోజ్ కోసం ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తయారవటం ఇన్సులిన్ తయారవటం ఆ తయారైన సెల్ఫర్ దాట్ ఉంది మొదట ఫ్యాట్ సంచులోకి వెళ్తుంది ఓవర్ఏ పీరియడ్ ఆ ఫ్యాట్ సంచు కూడా నిండిపోయిన పరిస్థితుల్లో అది ఫ్యాట్ సంచిలోకి ఫ్యాట్గా మారి కన్వర్ట్ కాలేని పరిస్థితుల్లో రక్తంలోనే గ్లూకోజ్ ఇన్సులిన్ రెండు ఏ కన్వర్షన్ లేకుండా మిగిలిపోవటం మన ఎక్సెస్ తినది ఆ మిగిలిపోయినప్పుడు మీరు టైప్ టూ డయాబెటీస్ హై బ్లడ్ షుగర్ అంటారు అంటే రెండు వందలు మూడు వందలు ఉందని మీరు మూడు వందల షుగర్ ఉంది అన్నారంటే దాన్ని మ్యాచింగ్గా దానికి సరిపడా ఇన్సులిన్ కూడా రక్తంలో ఉంటుంది అంటే టైప్ టూ డయాబెటీస్ అంటే ఇన్సులిన్ ఎక్కువైన సిచ్యువేషన్ మీరు గ్లూకోజ్ని ఎక్కువైన సిచ్యువేషన్ టైప్ టూ డయాబెటీస్ అన్నారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సులిన్ కూడా ఎక్కువైన సిచువేషన్ టైప్ టూ డయాబెటీస్ అంటే గ్లూకోజ్ ఎక్కువ అవటం మాత్రమే కాదు ఇన్సులిన్ ఎక్కువయ్యే సిచ్యువేషన్ టైప్ టూ డయాబెటీస్ అంటారు మీరేమో ఇన్సులిన్ ప్రొడక్షన్ పడిపోయిందంటారు ఏమన్నా ఉందండి వాళ్ళు ఏదో మీరే దోన దోడగట్టేయమంటాం మినిమం అవగాహన ఉందా అసలు మిమ్మల్ని మిమ్మల్ని సాటిస్ఫై చేసుకుంటున్నారు ఎప్పుడన్నా ఇన్సులిన్ ఇస్తే అవగాహన ఉందా సరే ఇన్సులిన్ తగ్గిందంట రెండోది ఏంట్రా అంటే మా ఆణి ముత్యం ఇదంటే లివర్ మీద అటాక్ చేస్తుందంట లివర్ వెళ్ళంటే గ్లూకోజ్ తీసుకుని ఆగిపోద్ది అండ్ ఫ్యాట్ను ప్రాసెస్ చేసేది లివర్ అండి కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుంది ఇన్సులిన్కి ప్యాంక్రాస్ ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రాస్ గ్లూకోజ్కి ప్రాసెసింగ్లో ఉపయోగపడుతుంది శరీరంలో దేని విధులు దానికి ఉంటాయి మీరు ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ జరిగే చోట గ్లూకోజ్ ఎలాంటివి ఏంటి అది లివర్ తీసుకోలేకపోతే మిగలటం ఏంటి మీరు ఎక్సెస్ తిన గ్లూకోజ్ని బట్టి కదా అది వచ్చేది గ్లూకోజ్ తినకుండా ఉంటే అసలు ఇన్సులిన్ డెస్టెన్స్ అనే సమస్య లేదు కదా ఎక్సెస్ గ్లూకోజ్ తినకుండా ఉంటే సెల్ అనేది దాటి తినబట్టే కదా గ్లూకోజ్ తింటే కదా మీరు అసలు గ్లూకోజ్ తేనం చోట ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎట్టా వస్తుంది వెళ్ళి లివర్లో ఏ సెల్స్ని పాడు చేస్తుంది కోలిన్ వెళ్ళి న్యాచురల్ కోలిన్ వెళ్ళి లివర్లోను ప్యాంక్రాస్లోను ఏ సెల్స్ని పాడు చేస్తుంది ఇంత స్టడీ చేసిన ప్రబుద్ధులు అది చెప్పలేదా మీకు ఏమన్నా అర్థం అందా అందుకని కోడి కూడా బ్యాడ్ దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మీరు చెప్పే సిద్ధాంతాలకి ఏమైనా సంబంధం ఉందండి ఓ చర్చ కూర్చుందామా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటో ఒక వీడియో చేయండి ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేయండి చర్చ కూర్చుందాం ఎవరంటే అర్థమర్షణలు పెడతా ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ డెస్టెన్స్కి మీరు చెప్పేది సంబంధం ఉందా పోనీ ఏమైనా దగ్గరగా చదువుతున్నారా కంప్లీట్ రివర్స్ అసలు ఫ్యాట్ మెటబాలిజం గురించి అలానే గ్లూకోజ్ మెటబాలిజం ఏం జరుగుతుంది ఫ్యాటి మెటబాలజీలు ఎందుకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాదు ఎందుకు దాంతో తగ్గుతుంది అనేది అసలు అవగాహన ఉందా మీకు మీ వీడియోలు చూస్తే నాకే దాని గురించి అర్థం కాలేదు ఇప్పుడు మీరు అన్నదాంటో ఆమె మేము చూసే చెప్తున్నాను నిజంగా భయమేస్తుంది ఎందుకంటే మీలాంటి వాళ్ళని లక్షల మంది గుడ్డుగా ఫాలో అవుతారు మీలాంటి వాళ్ళు నా వాళ్ళని మనం చెప్పేది నిలబడి ప్రజలకి వైరుధ్యంగా ఉండకూడదు ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది తెలియక ఇప్పుడు మన ఈ హేతు పులహోరగాళ్ళు ఉన్నారు ఈ పులిహోరగాళ్ళు ఏం చేస్తారంటే నా పోటీ మీద ఎవరన్నా ఏమీ చేయలేక ఎందుకంటే నేను ఛాలెంజ్ ఈడ్చి కొడతాను కాబట్టి నన్ను ఫేస్ చేయలేక మీలాంటి వాళ్ళు కలిపి నాతో కలిపేసి చెప్పేస్తూ ఉంటారు మంత్రి గారు లాంటి వాళ్ళు వేరే మంచిలాంటి వాళ్ళు ఖాతర్ గారు లాంటి ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది సైన్స్ పరంగా ఒకటి ఉంటుంది ఒకటే ఉంటుంది రెండు మూడు రకాలుగా ఉండదు వంద మంది అబద్ధం చెప్పినంత మాత్రం అవ్వదు గుర్తుపెట్టుకోండి అవటానికి టెస్ట్ మూలు రుజువు ఉండాలి ఇన్ని చెప్పిన మీరు కోడిగుడ్లు మార్పించేసి మీరు చెప్పిన సిద్ధాంతాలన్నీ చెప్పి ఎద్దింటే ఒజులలా మారుతుంది ఇద్దంటే ప్యాక్ గ్రేస్ పిడుగులాగా మారిపోద్ది ఏదో చెప్తూ ఉంటారు కదా ఎంతమంది షుగర్ తగ్గించారండి మీరు నాకు నేనే ఒక ఆర్యాళ్ళని చెప్తున్నాను నేను వందగా లక్ష పర్సెంట్ సక్సెస్ రేట్తో ఇవాళ టైప్ పోను కూడా వేల మంది తగ్గించిన ఒక్క ఇన్సును కూడా వాడకుండా టైప్ పోను తగ్గించిన నేను అనేక టెస్ట్ మాల్ పెడుతున్నాను మీరు ఒక్క టెస్ట్ మాల్ పెట్టగలరండి మీరు ఇన్నేళ్ళు కెరీర్లో మీరు ఒక టెస్ట్ మోన్ కూడా పెట్టలేరు కదా పెట్టగలరా పెట్టండి మీరు నిజంగా మీ సిద్ధాంతంతో కనుక డయాబెటీస్ తగ్గించిన టైప్ వన్ టైప్ టూనో మీరు యూట్యూబ్లో చెప్తూ ఉంటారు కదా చెప్పిన సిద్ధాంతం టెస్ట్ మోనల్ ఒక్కట పబ్లిక్ కోసం పెట్టండి తగ్గిందని సిద్ధాంతం పెట్టండి నాకు చూపిస్తుంది నా ఆస్తులు మొత్తం మీకు రాసిచ్చి మీ ఆశ్రమం బయట నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తాను నేను చచ్చిపోయే వరకు మీ బయట వాచ్మెన్గా కొంటాను గేట్ తీసే వాచ్మెన్గా వచ్చే కార్లకి సిద్ధాంతం పెడదాం డేట్ ఫిక్స్ చేద్దాం రవికాంత్ గారు కూడా పిలవండి మన మిత్రుడు రవికాంత్ గారు కూడా ఉన్నారు కదా పెద్ద మేధావులు పెట్టి తేలుద్దాం మీ మూలాన్ని ఎంతమంది తగ్గారు మీ సిద్ధాంత పరకారం సిద్ధాంతాలు కాదండి సిద్ధాంతాలు టెక్స్ట్ బుక్లు యూట్యూబ్లు కొడితే లక్ష ఉంటాయి ప్రాక్టికల్ రిజల్ట్స్ కావాలి ఇప్పుడు నేను రిజల్ట్స్ క్రానిక్ పదిహేను పైన నచ్చిపోయాల్సిన తగ్గించినాయి నెలలో తగ్గించిన రెండు నెలలు తగ్గించినాయి వన్ తగ్గించిన ఇస్తాను గ్యాంగ్రీన్ కాళ్ళు తీసేయాల్సిన ఇస్తాను వంద శాతం సక్సెస్ రేట్కి ఇస్తాను మీరు ఎన్ని తగ్గించారో మీరు ఇస్తారా పొల్లైతే అసలు సిద్ధాంతాలు మాట్లాడదామా ఎట్లా ఇన్సులిన్ అసలు ఇన్సులిన్ డెస్టెన్స్ మీ ఇష్టం వచ్చిన డెఫినేషన్ చెప్పేసి ప్రజలు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నారండి మనందరినీ ఒకే పురుషులు కలుపుతున్నారు నిజమైన సైన్స్ని సైన్స్ పేరు చెప్పి ఒకటి నమ్మకాలతో చెప్పేవాటిని అందరినీ ఒకే ఘాటం కట్టడం వలన అందరికీ ఇది ప్రజలకి చాలా డ్యామేజ్ జరుగుతాయి ఏ శాస్త్రవేత్త ఏ పరిశోధకుడు కోడిగుడ్లో ఉండే కోలిన్ న్యాచురల్ కోలిని వెళ్ళి లివర్ను పాడు చేయడం ట్యాంక్రాసిని పాడు చేయడం కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందని ఎవరో చెప్పలేదండి మీరు నిజంగా పరిశోధన ఉంటే కింద పెట్టండి చూద్దాం వాళ్ళ మీద కేసులు కూడా పెడదాం ఎందుకంటే అలా తప్పుడు ప్రచారం చేసినందుకు అయినా మీకు అసలు రెండు వేల రెండు నుంచి రెండు వేల పదిలో చేశారు కదా డేటా రెండు వేల పదమూడు వరకు మీకు దొరకలేదండి ఇది ఇంకో వీడియోలో కూడా చూస్తాను ఇలానే మీరు ఎందుకుని సర్వేల పేర్లు చెప్పి దేశాల పేర్లు చెప్తా నాకు అర్థం కావట్లేదు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తున్నారు మీ టీంలో ఆ మధ్య ఏదో వాటర్ తాగటం గురించి కూడా జపాన్లో ఏదో పరిశోధన చేశారని చెప్పి మీరు చెప్పారు అటువంటి పరిశోధన ఏం జరగలే ఇన్ని వేల మంది వాడారు ఎక్కువ వాటర్ ఒకేసారి తాగటం వలన చాలా ఉపయోగం ఉంటుంది అని తేల్చేశారని చెప్పారు అట్లాంటి ఏం జరగలేదండి ఏం జరగలే మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీ ద్వారా ప్రజలు మోసం చేస్తున్నారు ఒకేసారి నీళ్లు తాగితే పక్కనున్న నరాలు కూడా అండి పొద్దున పూట అన్ని ఎక్కువ తాగితే మరి లీటర్ లీటర్ రెండేస్ లీటర్లు మూడే లీటర్లు తాగితే లీటర్ దాన్ని కూడా పద్ధతిలో తాగాలి ఒక రమ పద్ధతిలో సరే పక్కనట్టండి ఈ టాపిక్ వద్దాం పోతే మీరు అనేది ఏంటి కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వాళ్ళు గుడ్డు కూడా కొలెస్ట్రాల్ సమస్య గుడ్డుదని తేల్చేశారు మీరు కూడా చెప్పేస్తున్నారు అలోపతి వాళ్ళు చెప్పారు మీరు కూడా చెప్పేస్తున్నారు అసలు జాగ్రత్తగా ఆలో ప్రజల్లో ఒక నేను విషయం సూటిగా అడుగుతాను కొలెస్ట్రాల్ అంటే కొవ్వు కదా కొవ్వు అంటే ఎలా ఉంటుంది వెన్నపోసుకంటే పలసగా ఉండే ఓ పదార్థం ఓ బ్లఫ్ కలర్లో మన పొట్ల పొడి బొజ్జల పెరిగింది కదా మన సోకాళ్ళు కొవ్వు ఒక కొవ్వు ఎక్కింది అంటాం కదా మనం లావ్ అయ్యామని ఆ కొలెస్ట్రాల్ ఎలా ఉంటుంది ఆ ట్రైలేజరెట్స్ పలసగా ఉంటుంది వెన్నపోసలాగా ఉంటుంది రక్తం ఎలా ఉంటుందండి వేడిగా ఉంటుంది చల్లగా ఉంటుంది వేడిగా ఉంటుంది వేడిగా ఉంటుంది వేడిగా ఉండే రక్తంలో వెన్నపోసుకుంటే పలసగా ఉండేది ఇల్లు అది ఫ్లేక్ కింద ఎలా మారి ఎలా గుండు జబ్బులు వస్తాయండి అది పెడితే కరిగిపోతుంది వేడి రక్తంలో వెన్నపోసు పెడితే ఏమవుతుందండి కరిగిపోదు అసలు బుర్ర బుద్ధి ఉందా తలా తాకు ఉందా కొలెస్ట్రాల్ ఉందంటే గుండె జబ్బులు ఫ్లేక్లు వస్తున్నాయి అంట కొలెస్ట్రాల్ ఉందంటే ఫ్లేక్లు వస్తాయి అంట ఇది ప్రచారం కొలెస్ట్రాల్ మన ఫ్లేక్లు వస్తాయండి కొలెస్ట్రాల్ అయినా కొవ్వు వెళ్ళి వేడిగా ఉండే ప్రవహించే రక్తంలో అది అసలు గెడ్డ ఎలా కడుతుందండి ఎప్పుడు కడుతుంది ఒక వెన్నపోసీ గడ్డ ఎప్పుడు కడుతుంది మన శరీరం లాంటి స్టేట్లో ఉన్నప్పుడు కడుతుంది మన శరీరం లాంటి స్టేట్లో ఎప్పుడు ఎప్పుడెళ్తుంది మనం దచ్చినప్పుడు వెళ్తుంది మనం దచ్చినాక ఎన్ని ఫ్లేక్లు వస్తాయి మనకేంటి అండి ఏం సిద్ధాంతం ఇది ఎవరికైనా అప్పుడు బుర్ర బుద్ధి ఉందా మొత్తం ఈ సిద్ధాంతం చెప్పి కొలెస్ట్రాల్ ఉంది అది అడ్డం పడింది ఫులేకెళ్ళి మారింది గుండె దెబ్బలు వచ్చింది కొవ్వెళ్ళి ఎప్పుడు వేడి రక్తంలో కూర్చొని గడ్డగట్టింది అది ఎప్పుడు పగిలింది అది పగిలితే ఆ చోట గాయం అయ్యి అది ఎంత పూడిపోయి గుండెప్పుడు పూడిపోయింది అసలు ఏమన్నా తల తోక ఏమైనా ఉందా అసలు మాట్లాడితే ఎల్డీఏ హెచ్ఎల్ మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఏంటి మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ చెడ్డదా అసలు ఎల్డీఎల్ కొలెస్ట్రా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అసలు హెచ్డిఎల్ కొలెస్ట్రాలా చెప్పండి ఆ రెండు ప్రోటీన్లు దయచేసి వీడియోస్ వస్తున్నాళ్ళు గూగుల్ కొట్టండి ఎల్డీఎల్ అబ్రవేషన్ చూడండి ఎల్డిఎల్ అబ్రవేషన్ చూడండి ఏముంటుంది లో డెన్సిటీ లిపో ప్రోటీన్ ప్రోటీన్ ఇట్స్ నాట్ ఫ్యాట్ ఇట్స్ నాట్ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపిడ్ ప్రోటీన్ నాట్ హెచ్డిఎల్ ఇట్ ఈజ్ హెచ్డిఎల్పి అది ఉండదు హై కొలెస్ట్రాల్ ఏంటండి హై ట్రాన్స్పోర్టర్స్ అండి ఒక పోస్ట్ మ్యాన్ లవ్ లెటర్ తీసుకెళ్తాడు దినంకాడ్డు తీసుకెళ్తాడు ఆ డ్యూటీ ఏదైతే తీసుకెళ్తాడు అలానే ఎల్డీఎల్ హెచ్డిఎల్ జస్ట్ లివర్ నుంచి టిష్యూకి టిష్యూ నుంచి లివర్కి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఈ కొలెస్ట్రాల్ మోసుకెళ్ళే జస్ట్ వెహికల్స్ జస్ట్ ప్రోటీన్స్ అది బ్యాడ్ ఏంటి ఎల్డీఎల్ అద్భుతమైంది ఎల్డీఎల్ ఎక్కువ ఉండాలి హెచ్డిఎల్ కూడా ఎక్కువ ఉంటుంది ఎల్డీఎల్ ఎక్కుంటే హెచ్డిఎల్ ఎక్కువ ఉంటుంది ఎల్డీఎల్ తక్కువ ఉంటే హెచ్ఎల్ తక్కువ ఉంటుంది సరే ఇదంతా నేను మీకు ఈ కుంభకోణం గురించి వేరే వీడియోలో చెప్పాను అసలు కొలెస్ట్రాల్ మాలను గుండె జబ్బులు వస్తాయా కాల్షియం ఫ్లెక్స్ బలం వస్తాయా మినిమం అవగాహన లేకుండా మాట్లాడితే ఎలాగండి కాల్షియం ఫ్లెక్స్ మొత్తం గుండె జబ్బులు వస్తాయి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం కొలెస్ట్రాల్ వెళ్ళి మారుతు కదా కొలెస్ట్రాల్ మళ్ళీ గుండె జబ్బు మార మే గేదలు మాలేసేవాడు ఆ కొలెస్ట్రాలు ఒకవేళ ఇఫెటాల్ కొలెస్ట్రాల్ ట్రైగులైజరేట్స్ ఇండైరెక్ట్లీ హార్మ్ఫుల్ టు హార్ట్ అంటే అది ఏం ట్రైగులైజరేట్స్ అంటే మీరు సెల్ పరి దాటి ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ అది మారుతుంది కొలెస్ట్రాల్ మీరు చెప్పే కొలెస్ట్రాల్ ట్రైగులైజర్స్ కింద అది మారుతుంది అది ఒకవేళ చేస్తే ఇండైరెక్ట్గా హాన్ చేస్తుంది అది వేరే సిద్ధాంతం వేరే మాట్లాడదాం అది ఇండైరెక్ట్ హాన్ చేస్తుంది కానీ మీరు తినే ఫ్యాట్ ఇట్ క్యాన్ నెవర్ బికమ్ ఫ్యాట్ ఇన్ సైడ్ మనం ఆహారంలో తినే ఫ్యాట్ వేరు ఇక్కడ ఫ్యాట్ అయ్యే వేరు మీరు లక్ష కిలోలు నెయ్యి తాగినా సరే ఒక్క గ్రాము ఫ్యాట్ కింద కూడా మారదు ఇది సైన్స్ మీరు తినే ఈ అన్నాలు ఈ గింజలు స్వీట్లు హాట్లు ఇలాంటి కార్బోహైడ్రేట్సే మీరు ఎక్సెస్ తింటే లోపల ఫ్యాట్ కింద మారతాయి మగాడు పిల్లల్ని ఏ రకంగా కనలేడో ఆ రకంగా ఫ్యాట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్ ఎందుకంటే దాని పక్కన ఫ్యాట్కు తల్లైన ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇట్ కెన్ నెవర్ బికమ్ ఫ్యాట్ ఇది సైన్స్ మీరేంటి మీరు చెప్పేదానికి సిద్ధాంతం ఏంటి దాని వల్ల గుండె జబ్బులు అటువేంటివి అసలు ఫ్యాట్ మూలాన గుండె జబ్బులే వచ్చి చచ్చిపోయినప్పుడు కొలెస్ట్రాల్ కారణంగా మీరు దాని కారణంగా కొలెస్ట్రాల్ వచ్చిన దాన్ని బెదిరేయటం గుండె జబ్బులు వచ్చిన కోడిగుడు తినద్దాం ఏంటిది అసలు సైన్స్కి ఏమైనా సంబంధం ఉందా సరే అది పక్కన పెడితే గింజలో కోడిగుడ్డికే మీరు అంత బలం ఉంటే కోడేం తింటుంది గింజలు తింటుంది అంటారు సార్ మేక గిడ్డి తింటుంది సార్ మేకను తినే ఇంకెంత బలంగా ఉంటుంది సార్ కోడి బలమా బలంగా సార్ ఇక్కడ పెట్టి పెడితే దెబ్బగిరి పద్ది కోడి బలం ఏంటండి అదన బలవంతుడే మీరు అనేది ఎలా ఉందంటే కోడిగా అంటే ఉంటే కోడింకెంత బలం మైక్ టేసిన బలవంతుడైనా మైక్ టేసిన వాళ్ళ అమ్మ బలవంతురాలు కాదు రెండింటి తేడా తెలుసుకోండి మైక్ టేసిన బలవంతుడైనంత మాత్రాన మైక్టనే కానీ అమ్మ ఇంకెంత బలవంతరాలంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అట్లానే మీరు కోడి గుడ్డు కోడి అంటే నిజంగానే కోడి బలమైంది అక్కడ తింటనం దాన్ని బలమైందే కదా కోడిని కోడి గుడ్డు పెట్టిన కోడి బలమైంది కాబట్టి కదా ప్రపంచం అంత కోడిని తినేది మీరేదో వ్యక్తిగతమైన ఆచారాలతో వ్యవహారాలతో తినరు కాబట్టి సమాజం అంతా తినరని దాని సిద్ధాంతం తీసుకొచ్చి ప్రజల మంది వృద్ధి ఎవరండి కోడిని తినంది మీరు పుట్టి పెరిగిన ఊళ్ళో కానీ మీ బంధువుల్లో కానీ కోడినో గుడ్డినో తినాలి అందరూ చెప్పండి అందరూ తింటారు కదా కోడి అంటే అత్యంత బలమైన ఆహారం కదా మీ మాటల్లో చూసిన దాంట్లో గ్లూకోజ్ ఉండదు కదా కార్బోహైడ్రేట్లు ఉండవు కదా కార్బోహైడ్ లేకపోవటం వలన ఇన్సులిన్ డిస్టెన్స్ వ్యతిరేకంగా అద్భుతమైన ఆహారం కదా అందులో ఉండే పోషగురులు ప్రపంచంలో దేంటో ఉండవు కదా ఇంకోటి అంటే ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నారు కోడిగుడ్లు ఉండే ప్రోటీను గింజల్లోనో వెజిటబుల్ నుంచి వచ్చే ప్రోటీన్ ఒకటి కాదు మీరు తేడా తెలుసుకోండి ఉదాహరణకి మీరేదో ఆరు గ్రాముల ప్రోటీన్ కోడిగుడ్డు ఉంటుంది లేదా ఇంకోటి ఉంటుంది చెప్తున్నారు మీరు ఆరో ఏడు గ్రాములని ఆ ఏ గుడ్లోనో ఎవరికీ తెలియదు అది అమెరికా గుడ్లోనా ఇండియా గుడ్లోనా డబుల్ గుడ్లోనా లేదా సింగిల్ సాంగ్ గుడ్లోనా నాటు గుడ్లోనా లేకపోతే చైనా గుడ్లో ఉన్నాయా ఎవరు డిసైడ్ చేశారండి ఆరు గ్రాములు ఉందని సరే మీరు అన్నట్టు ఆరు గ్రాములు ఉందా తేడా తెలుసుకోండి పప్పుల్లో ఉండే ప్రోటీన్కి కూరగాయల్లో ఉండే ప్రోటీన్కి అలానే మాంసాలు ఉండే ప్రోటీన్కి కోడిగుడ్లో ఉండే ప్రోటీన్కి తేడా ఏంటంటే స్పష్టంగా ప్రజలు తెలుసుకోండి మీరు ఒక కోడిగుడ్లో ప్రోటీన్ కనుక మీరు తీసుకుంటే ఆ ప్రోటీన్లో వంద శాతం ప్రోటీన్గా మీకు అందుతుంది అంటే మీరు ఉదాహరణకి ఆయన అన్న ప్రకారం ఆరు గ్రాములు ప్రోటీన్ ఉందని అనుకున్న పది గుడ్లు మీరు తింటే అరవై గ్రాముల ప్రోటీన్ కనుక మీకు అందితే అరవై గ్రాముల ప్రోటీన్ మీ శరీరం యథాతథంగా తీసుకుంటుంది అరవై గ్రాముల ప్రోటీన్ ఎటువంటి లాస్ లేకుండా తీసుకుంటుంది అదే మీరు కూరగాయల్లో మీరు సేమ్ అరవై గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే అందులో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రోటీన్ మాత్రమే బాడీ తీసుకోగలుగుతుంది అదే నాన్ వెజ్లో కానీ లేదా మాంసాహారాల్లో మీరు ఎందులో తీసుకున్నా కానీ యాభై నుంచి డెబ్బై పర్సెంట్ అంటే ఉండే మాంసాన్ని బట్టి అంత మాత్రం గ్రహించగలుగుతుంది అన్ని ప్రోటీన్లు ఒకటి కాదండి కూరగాయల్లో ఉండే గ్లూకోజు అట్లా పంచదారులో ఉండే గ్లూకోజు రెండు ఒకటి కాదు అట్లానే ప్రోటీన్ కూడా తేడా ఉంది ఆ ప్రోటీన్ కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత కార్బోహైడ్రేట్ ఎవరు చెప్పారు ప్రోటీన్ మంచిదని ప్రపంచం అంతా ఫెయిల్ అవడానికి ఒక్క విఆర్కే డేట్ ఒక్కటే ప్రపంచంలో ఇన్ని రోగాలకు పరిష్కారంగా వెళ్ళటానికి ఒక సింపుల్ చూసే ప్రజలు కూడా ఆలోచించండి ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు దాదాపు నలభై ఏళ్ళని చెప్తున్నారు ఎడ్కిన్స్ డైట్లు పాలియో డైట్లు ఇంకా నానా డైట్లు ఉన్నాయి ఈ డైట్లో ఎవరైనా సరే ఇంతమంది నేను ఇంక్లూడింగ్ చేసిన పంక దగ్గర నేను చెప్తున్నాను ఎవరైనా లెక్కేసుకోండి ప్రపంచ చరిత్రలో ఏ డైట్కైనా సరే మహా అయితే ఒళ్ళు తగ్గిస్తారు ఒక డైట్తో మందులు మొదటి రోజు మురుగుండలు పారేసి డయాబెటీస్ తగ్గించడం బీపీ తగ్గించడం థైరాయిడ్ తగ్గించడం యాంటీటిపిల్ తగ్గించడం సొరాసిస్ తగ్గించడం ఎగ్జిమా తగ్గించడం రొమటేడాస్ తగ్గించడం ఎస్ఎల్ఎల్ తగ్గించడం ఏఎన్ఏ ప్రొఫైల్లో పది పాజిటివ్లు ఉంటే మొత్తం అన్ని నెగిటివ్లు నెలల్లో చేయటం క్యాన్సర్లో ముఖ్యంగా క్యాన్సర్లు తగ్గించడం ఏఎంఎల్ క్యాన్సర్ భయంకరమైన పదిహేను రోజుల తగ్గిన దగ్గర నుంచి నెల రోజులు రెండు నెలల్లో పోతావు నెల రోజులు అన్న దగ్గర వేల మంది క్యాన్సర్లు తగ్గటం నేను చైనా ప్రభుత్వం నుంచి అవార్డు తీసుకునే కూడా మీకు తెలుసు ఐఎమ్ ది వరల్డ్ ఓన్లీ ఆమ్ కోర్ న్యూట్రిషనిస్ట్ కాదు నేను అదంతా మూడున్నర గంటల సైన్స్ సెషన్ కూడా చెప్తాను ఇవాళ ఇన్ని తగ్గిస్తుందనే క్లెయిమ్ ఉన్నారా మీరు ప్రపంచంలో మీ ఆశ్రమం నుంచి ఇన్ని రోగాలు తగ్గించారు మీరు క్లెయిమ్ చేయగలరా అంటే నేను ఏదో నెగిటివ్గా ఏదో ఛాలెంజింగ్ అడగట్లేదండి ప్రజలకు ఇన్ఫర్మేషన్ తెలియాలి మీరు ఎంతమంది డయాబెటీస్ తగ్గించారు మీ సిద్ధాంతం ప్రకారం మీరు నేను రకరకాల యూట్యూబ్లో రకరకాల సిద్ధాంతాలు చెప్తూ ఉంటాం ఆరోగ్యాల పేరుతో మనవరం డాక్టర్లు కాదు డాక్టర్ల కానాళ్ళు కూడా ఏం జరుగుతుందంటే తప్పు ఎవరు పడితే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాల మూలన అందరికీ ఓ పులుసులో కలిపేస్తారు ఈ హేతువాళ్ళ ఉంటారు వీళ్ళంతా వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా సైన్స్ని ఛాలెంజ్ చేసి సైన్స్కి ఎదురు నిలబడి సైన్స్తో వీళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నావు లేకపోతే అవార్డులు తీసుకున్నావు ఉన్న నాబోటేళ్ళని ఒక్కళ్ళు కూడా తగ్గించకుండా ఎలా పడితే అలా సిద్ధాంతాల పేరుతో మీరు ఎక్కడితో కల్పించి తీసుకొచ్చిన సర్వేలను తీసుకొచ్చి ఎక్కడ అంతా మిమ్మల్ని తప్పుదో పట్టిన సిద్ధాంతాలు తీసుకొచ్చి చెప్పి మిమ్మల్ని మమ్మల్ని ఒక ఘాటం కట్టేసి పరిస్థితి వచ్చినప్పుడు నేను నోరిప్పక తప్పని పరిస్థితి విత్ రెస్పెక్ట్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ఎవరి వన్ ఎలా గింజలు తింటే బలం ఏంటి మీరు చేసిన వీడియోలో మీరు కన్వెనియట్కి ఒక విషయం చెప్పారు కోడిని గుడ్డు అంటున్నారు బాగానే ఉంది గుడ్డు తింటే బలం వస్తే ఇన్ని గ్రాములు ప్రోటీన్ ఉంది అందులో తింటే గింజలు తింటే ఇంకా ముప్పై గ్రాములు దాని పది రెట్లు ఐదు రెట్లు ఉంది ఉందంటున్నారు గింజలు నిజమే గింజల్లో ఉంది కానీ గింజల్లో గ్లూకోజ్ కూడా ఉంది మీరు దీని సంగతి చెప్పండి మీరు ఆ విషయం తెలుసుకోండి ఇప్పుడు ఒక ఆహారం చెడ్డది ఎప్పుడు కాదండి ఎప్పుడు చెడ్డదవుతుంది ఉదాహరణకు ప్రోటీన్ ఉందండి సపోజ్ మీ కిడ్నీ ప్రాబ్లం అనుకోండి కిడ్నీని ప్రాబ్లం మనల్ని ప్రోటీన్ వద్దంటాం ఎందుకని ప్రోటీన్ చెడ్డదని కాదు ఆ కిడ్నీ లోడ్ మీద ఉన్నప్పుడు మనం ప్రోటీన్ ఇస్తే ప్రాసెస్ చేసే భాగంగా అది లోడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇబ్బంది పడుతుంది అంటాం మన కాలు దెబ్బ తగిలినప్పుడు మనం కుంటుతాం పైకి ఎత్తి నడుస్తాం ఎందుకు నడుస్తాం రోజువారు నడిచినట్టు ఎందుకు నడవం దెబ్బ మీద లోడ్ వేయకూడదని ఒక డ్యామేజ్ దాని మీద లోడ్ అయ్యకూడదని అలానే మన జాండీస్ వచ్చింది ఫ్యాటులు అంటే లివర్కి ఇబ్బంది కలిగాని వద్దంటాం ఇప్పుడు నెయ్యి వద్దు వేసుకోవద్దు అన్నామంటే నెయ్యి చెడ్డదని కాదు అది లోడ్ వేస్తుంది ఆల్రెడీ డ్యామేజ్ అయిన ఆర్గాన్ మీద వద్దంటాం అట్లానే ఇప్పుడు మీరు గింజలు అంటున్నారు ఒక నా ఇన్సులిన్ డెస్టెన్స్ వచ్చిన పర్సన్కి గింజలు ఇస్తే ఏం జరుగుతుంది గింజలు మంచియే కాదని ఎవరన్నారు ఈ ప్రపంచంలో మీరేదో పుచ్చ గింజలను మెన్షన్ చేశారు ఈ ప్రపంచంలో అన్ని డైట్లలో మీతో సహా మొట్టమొదటిసారిగా గింజల్ని డైట్లో తీసుకుని తీరాలి అని పెట్టింది నేనండి ఫస్ట్ ఈ పుచ్చ గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ పొద్దు తిరిగడి గింజలు కానీ నువ్వులు కానీ అవిసి గింజలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళనట్లు ఇవన్నీ ప్రచారం తీసుకొచ్చి ఈ ప్రజలకు అర్థం కానప్పుడు చార్ట్లు కట్టి మరి మొత్తం వందల చార్ట్లు ప్రిపేర్ చేసి గింజలు ప్రజలు చూపించేస్తే ఒక్కసారి మీరు వెళ్ళి ఏ షాపులైనా మీరు అడగండి ఐదు సంవత్సరాల క్రితం ఎన్ని గింజలు ఉన్నాయి ఇవాళ చూడండి మీరు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళినా గుమ్మడి గింజలు పొద్దుర్గడి గింజలు పచ్చ గింజలు నువ్వులు కానీ అవిసి గింజలు కానీ వాళ్ళనట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇది ఎవరు స్టార్ట్ చేసింది గింజల ప్రాధాన్యత మీరు చెప్పేసినట్టు చెప్పవసరం లేదు గింజల ప్రాధాన్యత చెప్పింది నేనే గింజల ప్రాధాన్యత ఎవరు కాదంటే డే వన్ మీ ఆశ్రమం పక్కన ఉండే కృష్ణా అని చెప్పిన దగ్గర నుంచి గింజలు వాళ్ళినట్లని అద్భుతంగా మెచ్చుకున్నాను నేను ఎంతవరకు వాటిని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి ఏ గింజలు వాడాలి మీరు చెప్పిన ఆ గింజల్ని గ్లూకోజ్ ఎక్కువ ఉండే గింజలు కాదు ఒమేగా త్రీ ఎక్కువ ఉండే ఒమేగా త్రీ దేంటో ఉంటుంది నాన్ వెజిటేరియన్లో ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్లో కానీ వాటిలో కానీ ఎక్కువ ఉంటుంది అలాంటి ఒమేగా త్రీ ఉండేవాటి చెప్పింది నేనే మీరు ఆ గింజలు అంటున్నారు గ్లూకోజ్ ఉన్న ఎలా తింటారు చెప్పండి మీరు పప్పులు అంటున్నారు ఆ పప్పు ఎలా తింటారు ఆ పప్పులు కార్బోహైడ్రేట్ ఉంటుంది కదా ఆ కార్బోహైడ్రేట్ ఇన్సులిన్డేషన్స్ వ్యతిరేకం కదా అది హాని కదా మనకి మీరు కోడిగుడ్డు బలంగుడి జత గింజలు అంటే ఎంత ఉంది అందుకనే మీరు అర్థం చేసుకోండి మన దగ్గర మీ సిద్ధాంతం ఏంటి నా సిద్ధాంతం ఏంటి శుభార సిద్ధాంతం ఏంటి అపార సిద్ధాంతం ఏంటి కాదండి ఏ సిద్ధాంతం ప్రజలకు మేలు జరుగుతుంది ఏ సిద్ధాంతానికి టెస్ట్మోనియల్స్ ఉన్నాయి తెలుసుకుందాం అలోపతి ఒక సిద్ధాంతం చూస్తున్నారు వాళ్ళ సిద్ధాంతాన్ని నేను ఐదేళ్ళ నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు అలోపతి వాళ్ళు వచ్చి రావు గారు ఉన్నారు కదా రెండు రోజుల నుంచి రావు గారు రవికాంత్ గారు మీ భజన చేస్తూ ఉంటారు ఎందుకని మీ మూలన అలోపతి వ్యవస్థకి భయంకరమైన లాభం మీరుంటేనే డయాబెటీస్ కానీ వ్యవస్థలన్నీ అలా యథాతథంగా నిలబడతాయి వాళ్ళు పెంచి పోషించచ్చు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి కూర్చుందామా ఏ విధానంలో షుగర్ దొరుకుతుందో కూర్చుందామా ఏ మీరు పెట్టే ఫ్యాట్ మానిపించి అలానే ఏది ఉప్పు అసలు వేయించకుండా ఉప్పే పోతే మనుషులేమవుతారండి కూరగాయలు ఉప్పేందుకు ఉంటుందండి కూరగాయలు ఉప్పేందుకు ఉంటుంది సోడియం ఎంత ఉంటుంది ఎప్పుడు ఉండేది మీరు చెప్పిన ఉప్పు ఒకప్పుడు మన రాములకాయలు ఉండేది దాంట్లో పుల్లగా ఉండేది ఆ రాములకలు మనం చారులో వేసినా పప్పులు వేసినా చింతపండు కూడా అవసరం అంత పుల్లకి తర్వాత కాలక్రమేణంగా ఇవాళ మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్ వచ్చేసినాయి జీన్నుమార్ ఇప్పుడు వచ్చేసినాయి హైబ్రిడ్ వచ్చినాయి వీటిల్లో అది ఒకటే పోషకాలు ఎలా ఉంటాయండి ఒకప్పుడు తిన వంకాయ వేరు ఒకప్పుడు తిన బెండకాయ వేరు ఇప్పుడు తినే బెండకాయలు వంకాయలు జామకాయలు అరటిపళ్ళు ప్రతి పండు మారిపోయింది ప్రతి పండ్లోనూ ధాన్యములు వీటి దగ్గర నుంచి సీడ్ ఉంటాయి సీడ్ లేకుండా వచ్చేసినాయి ప్రతిదీ మారిపోయింది కదా ఇవాళ రాట్లో మీరు చెప్పే సోడియం ఎందుకు ఉంటుంది చచ్చూరుకుంటారు పని చేసేవాళ్ళు పని పాటేలా సోమర కూర్చుని కూర్చుంది ఏం కాపోవచ్చు కానీ సోడియం అంతపోతే చచ్చూరుకుంటారండి పని చేసిన వాడికి అసలు సెట్ కాదు పూకారం లేకుండా ఎందుకు తినాలి మాట్లాడితే జంతువులు తిన్నట్టు జంతువులు మేకలు తిన్నాయి అంటే మన మేకలమే ఏంటి మేకలు తిన్నాయి అంటే మనం కూడా మేకలు లాగా రోడ్డు మీద పడుకుని ఒకటి రోడ్లు కూడా రోడ్మే కానిచ్చాము కదా బట్టలు ఎందుకండి జంతువుల లాగా మనం ఉంటాం ఏంటండి జంతువులాగా ఉండవు మనకు బుర్ర ఉంది వేలు వాడుకునే శక్తి ఉంది మేధా సంపత్తి ఉంది కాబట్టే ప్రపంచంలో ఉండే జీవజాలం మొత్తాన్ని మనం శాసిస్తున్నాం మళ్ళా మనం జంతువులకి ఎందుకు మారాలండి పచ్చాకులు తింట ఏ మొక్కేసుకుని తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఎంత రుచి ఎంత బలం పిల్లలకి కోడిగుడ్డు వద్దని బలం అని చెబితే పిల్లలకు ఉండే పోషకాహారమేది కదండి కోడిగుడ్డులో ఎందుకు తినాలి రెండు తింటా ఏం కాదు నేను మళ్ళా చెప్తున్నాను పది తినండి పన్నెండు తినండి ఏమవుద్ది పన్నెండు కోడిగుడ్డు తింటే ఏమవుతుంది నేను మీకు వేల టెస్ట్ ఇస్తాను ఒక డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చింది పది రోజులు చనిపోతారన్నారు నా దగ్గరికి ఆరు మంది డాక్టర్లు తీసుకొచ్చారు వాళ్ళ ఫ్యామిలీలో రేడియాలజిస్టులు ఉన్నారు క్యాన్సర్ సర్జన్లు ఉన్నారు తీసుకొచ్చారు తీసుకొస్తే ఉళ్ళంత ఇన్ఫెక్షన్ మ్యాగెట్స్ టెన్ డేస్ నుంచి బతకడన్నారు ఆయనకి ఇచ్చిన ట్రీట్మెంటు పన్నెండు పచ్చికోడి గుడ్లు నూట యాభై గ్రాములు కొబ్బరి నుండి వచ్చాను సెకండ్ డే ఇన్ఫెక్షన్ లేదు కంప్లీట్ జీరో ప్రైవసీ కారణం లేట్లేదు ఎవరిని అడిగితే నేను చూపిస్తాను లేదా డాక్టర్ గారితో మాట్లాడిస్తాను ఎలా ఉందో మీరు చూడండి దెబ్బకి ఎంతమందిని మొన్న ఒక పాపది నేను ఒక మూడు సంవత్సరాల పాపకి అక్యూట్ మైలాయిడ్ లుక్ ఏమో ప్రాబ్లం వచ్చింది ఆ పాపకి సమ్ ఫోర్ పాయింట్ నైన్ అంత హిమోగ్లోబిన్ పదిహేను రోజులు రోజుకి ఎన్ని కోడిగుడ్లు పెట్టాను తెలుసండి పదిహేను కోడిగుడ్లు మూడు సంవత్సరాల పాపకి పదిహేను కోడిగుడ్లు పెడితే దెబ్బకి పదిహేను రోజుల్లో హిమోగ్లోబిన్ ఫోర్ పాయింట్ నైన్ నుంచి థర్టీన్ పాయింట్ నైన్కి వచ్చింది డబ్ల్యూబీసీ రెండు వందల నుంచి పద్దెనిమిది వేలకి ప్లేట్లెట్లు నలభై ఐదు వేల నుంచి లక్షా డెబ్బై నాలుగు వేలని వితౌట్ యూజింగ్ సింగిల్ మెడిసిన్ వన్ మంత్ మంచి బతకదు అని ఆ డాక్టర్లో కామెంట్ చేసిన పాపకి ఇది అద్భుతం చెప్పి పదిహేను రోజులు పదిహేను రోజులు నేను టెస్ట్ మోరియల్ కావాలంటే నా అఫీషియల్ ఫేస్బుక్లో ఉందో చూడండి బేబీ అలకానంద్ అయిన పేరు మీద ఉంది చూడండి ఏ రకంగా పెరిగిందనుకుంటున్నారు పదిహేను కోడిగుడ్లు మళ్ళా చెప్తున్నాను ఎవరు చెప్పారు మీకు నేను మంచి మీరు గమనించి ఉంటారు క్యాన్సర్ తగ్గినవి ఎస్ఎల్ఈలు ప్రపంచం అసాధ్యం ఇది తగ్గదని చెప్పి ఎస్ఎల్ఈలు ఏన్నే పాజిటివ్లు ఎన్ని వస్తే ఎన్ని కోడిగుడ్డు పెడితే తగ్గిస్తాను అనుకుంటున్నారు డజను మినిమం మినిమం డజను పచ్చిద్దతి ఇంకా మంచి ఏ పాతికి తింటే ఏమవుతుంది ఏమవుతుంది ఇంత కోడిగుడ్డు అంత బలం ఇస్తే ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలో మెటబాలిజం మార్పు ద్వారా రోగాలు తగ్గించాలి మెటబాలిజం మార్చాలంటే మీరు వెజికెళ్ళినా దేనికెళ్ళినా దాంట్లో కంపల్సరీగా గ్లూకోజ్ ఉంటుంది గ్లూకోజ్ సేఫెస్ట్గా లేని పదార్థం ఏమైనా ఉందంటే అది కోడిగుడ్డు ఈ ప్రపంచంలో ఉండే అన్ని పోషక విలువలు ఎంతో కొంత మోతాదులో ఉన్న ఒకే ఒక పదార్థం ఏంటంటే దాని తర్వాతే ప్రపంచం ఏదైనా అది కోడిగుడ్డు ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన అత్యంత బలమైన ఆహారం ఏమైనా ఉందంటే అది కేవలం కోడిగుడ్డు ఆ ఉడకపెట్టిన గుడ్డు రెండేయండి ఇరవైదేనండి ఇరవైదేనండి ఏమవుతుంది ఏమవుతుంది ఇవాళ ఒక ఆటగాడు మంచి బలంగా ఉండాలండి ఏందంటాడు కోడిగుడ్లు ఆ రోజుల్లో కామినేశ్వరరావు గారు మా తాతగారు వరుస అవుతారు మా ఊరు వస్తే ఆయన పహిల్వాన్ ఎడ్డబండిని నెడ్డుతో సహా పైకి లేపేవాళ్ళు ఆయన క్యాబిన ఎస్ఆర్ గారు సమ్ ఏషియా డ్యూటీలో కూడా గెలిచారు ఆయన ఆయన బండిని పైకి లేపేవాళ్ళు ఊరలుడిగా మా ఊరు వస్తే వంద గుడ్లో నూట యాభై గుడ్లు అట్టనే పెడితే తినేసేవాడు పాత్ర వాళ్ళంతా గుడ్లు నిన్ను బట్టి తినేవాళ్ళు కాబట్టి ఎడ్డ బండిని అలా పెట్టి చేత్తో లేపి పైన మానేసేవాళ్ళు మినులు బస్తే ఇలా పైకి వెళ్ళిపోయేది ఇవాళ గుడ్లు మానేసినా కాదు కర్మ అంతా రెండోది అయితేనే మొక్కజొన్న అయ్యాన్ని మీరు బ్యాడ్ అని మీరు అంటున్నారు ఇది నమ్మమాకండి కోడిగుడ్లో మొక్కజొన్నలో జన్ను మార్పిడి తిన్నారని కొంతమంది ప్రచారం చేస్తారు కాదరవల్లి గారు ఇలాంటి వాళ్ళు మంత్రి గారు ఇలాంటి వాళ్ళు లేకపోతే ఇతరత్ర కొంతమంది ఉండే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ నాన్ వెజ్ హేటర్స్ వీళ్ళు బై బర్త్ లేకపోతే బై నేచర్గా వీళ్ళు వెజ్ తినరు కాబట్టి మన్న తిన్నరు ప్రజలు తిన్నరు ప్రజలు బాగుపడినారు ఆ సిద్ధాంతాన్ని సో ఏంటి తెలుసుకోండి వీళ్ళ కంప్లైంట్ ఏంటి మొక్కజొన్న జెన్ను మార్పిడి కాబట్టి ఆ మొక్కజొన్న జెన్ను మార్పిడిదని మొక్కజొన్నదని కోడి మంచిది కాదు మరి మీరు రోజు తినే జాంకాయలు వంకాయలు బెండకాయలు ఏంటండి ఇవన్నీ జన్మార్పుడు కాదండి అంటే జన్మార్పుడు ఉండే ఈ జాంకాయలు టమాటాలు దానిమ్మకాయలు ఇవన్నీ మీరు రోజు తినచ్చు కానీ జనిమార్పుడు తిన్న జొన్నలు తిన కోడిని తినకూడదు సరే ఇంజక్షన్లు చేస్తారు కోళ్ళకి పోయి మీరు కూరగాయలు అన్న పేడాసి ఏమైనా పెంచుతున్నారండి ఏ కూరగాయలని పేడాసి పెంచుతున్నారు చెప్పండి మీరు మార్కెట్లో దొరికేటట్లు అదేదో మీకు వర్తిస్తుందిగా హైదరాబాద్లో ఉంటే రోజుకి ఇరవై సిగరెట్లు తాగిన పొల్యూషన్తో సమానమని హైదరాబాద్లో పారిపోలేముగా ఎస్ ఇంజక్షన్లు చేస్తున్నారు కొన్ని కోడికి ఏ మనం ఎగబడి చేయించుకోవాలి క్యూలో నిలబడి మన పిల్లలకి వ్యాక్సిన్లు కసిగా పుడిపించట్లా తగ్గినా సాగుపోయినా ఆడిచాలు తెప్పిస్తున్నా ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నా క్యూలో నిలబడి పుడిపిస్తున్నాం కదా మనకు చేసిన వాడి చేస్తే అభ్యంతరం ఏంటి అవి పెరగడానికి మీరు అంటున్నారు సరే అదంతా తప్పు పోని మీ వాదన కరెక్ట్ అనుకుందాం మరి నా మాంసాహారం బ్యాడ్డానికి నాటు కూడా తిన కదండి నాటులో మరి మీరు అన్నట్టు తినదుగా రెండోది ఏంటంటే కోడి గింజలు తింటుంది అంటున్నారు కాదు కోడి మాంసం పెట్టినా తింటుంది పెట్టమంతే పెడితే ఎందుకు తిందు మా చిన్నప్పుడు పల్లెటూరు మన చెదల పొట్టలోకి వెళ్ళి ఇంత చెదలు తీసుకొచ్చేవాళ్ళు చెదల పొట్లోకి వెళ్ళి ఇంత తుట్టులు తీసుకొచ్చేవాళ్ళు అసలు కోళ్ళ మీద పడేస్తే విపరీతంగా తినేసే కోళ్ళు రండి కోళ్ళు పురుగులు తినమని అయ్యి నాన్ వెజిటేరియనే శుభ్రంగా తింటాయి ఎందుకు తేనో ప్రకృతి అండి అది మనం పెట్టట్లేదు కాబట్టి తినవు పెడితే శుభ్రంగా తింటాయి అది పక్కన పెడితే సముద్రంలో ఉండే చేపలు రొయ్యలు పీతలు వీటికి ఇంజక్షన్లు లేరు కదండి అది మాంసాహారం కదండి అది ఎందుకు బ్యాడ్ అయిందండి చెప్పండి మీరనే జను మార్పిడి సిద్ధాంతాన్ని గుర్తించదుగా ఎందుకు వంకలు ఎత్తుతారు అందులో పాష్కులు ఉంటాయి అసలు నాన్సెన్స్ కోడిగుడ్డు ఏంటి పప్పు ఏంటి తొక్క ఏంటి తోటకూర ఏంటి ఏది తిన్నా సరే మనిషి ఏది తిన్నా ఇక్కడి నుంచి లాలాజాలంతో కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్యాంక్రియాటిక్ జ్యూసులు బయలు జ్యూసులు అన్నీ కలిసి ఆ ప్రాసెస్ జరిగిన తర్వాత అది ఏదైనా సరే మొత్తం నాలుగు రకాలు విడిపోతుంది ఒకటి గ్లూకోజు ప్రోటీను ఫ్యాటు అదే కిటోన్స్ అనుకోండి ఫ్యాటు అట్లా విటమిన్స్ అండ్ మినరల్స్ మిగతా అందులో కేటగిరీ ఇస్తున్నాను మైక్రోన్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఏదో అలా మీరు జిలేబీ పెట్టినా అలా కోడిగుడ్డు కోడిగుడు పెట్టినాలో మీరు పప్పు పెట్టినా విడిపోవాల్సిందే లేదా పంది మాసం పెట్టినా విడిపోవాల్సిందే అశుద్ధం పెట్టినా అలా విడిపోవాల్సిందే శరీరానికి ఏం తెలియదు లోపలికి వెళ్ళినాక ఇవే వెళ్తాయి ప్రాసెసింగ్ ముందే ఇది లడ్డు ఇది జిలేబీ ఇది గుడ్డు అని బ్యాడ్ ఎలా అవుతుందండి రిలిజన్ నమ్మకాలంటే అది వేరే రిలిజియన్ నమ్మకాలని మీరు వేరే రిలిజన్లు చూసుకోండి హెల్త్లోకి ఎలా దురుస్తారు మీరు వాటిని తీసుకొచ్చి సో కోడిగుడ్డు మీద ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తి కోసం కాదు ఇది ప్రజల్లో పలుకుబడి ఉండే వ్యక్తులు ఒక మాట తొందరపడి మాట్లాడకూడదు తొందరపడి మాట్లాడిన తర్వాత పోషన్స్గా నిలబడాలి ఉదాహరణకి మన హేతువాదులు వాళ్ళు ఉన్నారు గోగినాన్ బాబు లాంటి సూడో హేతువాదులు అంటాడు వీళ్ళు మన తారకత్వం చనిపోయాడు చనిపోతే నా డైట్ చేసి చనిపోయాడు అని ఆ సన్నాసులు ఆ హేతువాది సన్నాసులు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టారు షార్ట్గా ఇండైరెక్ట్గా మళ్ళీ పేరు పెట్టి రాసే దమ్ము లేదు కొబ్బరి నుండి డైట్ అని పెట్టే ఇండైరెక్టు పాయింట్ ఫైవ్ రాత్రల్లో ఒరిజినల్గా రాయడం ఒక బాధ్యత బాధ్యతగాడు అలాంటి రాసి దుష్ప్రచారం చేద్దాం ఇవే మీరే విహేతవాదులు రా మీరే విహతవాదులు రారా ఉంటే చూసుకుందాం నాస్తి మొత్తం రాసిస్తాను అది రుజువు చేస్తే నా దామో చేసాడంటే తోకముడిసి పారిపోయారు ఒక్కడు రాడు మళ్ళీ బయటికి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది దుష్ప్రచారం చార్ట్ని చేసినప్పుడు మనం ఓపెన్గా వచ్చి మాట్లాడేవాడు ఎప్పుడైనా కరెక్ట్ కింద నా నెంబర్తో సహా డిస్ప్లేతో ఉంటాయి నేను మాట్లాడే ఏ మాటకైనా మీరు నా ఏ వీడియోని గమనించండి నిర్మాచన్ రామకృష్ణ వాట్సాప్ నెంబరు అపాయింట్మెంట్ నెంబర్లో ఉంటాయి నేను రామకృష్ణ ఎల్చిళ్ళ మార్నింగ్ అందుబాటులో ఉంటాను నేను ఎవరు ఫోన్ చేసినా మాట్లాడతాను ఈ ఫోన్ నెంబర్కి నా అక్కడ ఆఫీస్ నుంచి ప్రాపర్గా అపాయింట్మెంట్ తీసుకొస్తే ఎవరైనా కలుస్తా ఏ సందేహమైనా తీరుస్తా ఓపెన్గా టెస్ట్ మోనల్ పెడతా నా టెస్ట్ మోనల్ కావాలంటే మీరు వీఆర్కే డైట్ అఫీషియల్ అయినా నా ఫేస్బుక్ పేజ్లో వెళ్ళి చూడండి ప్రపంచానికి అసాధ్యం ఏ విధానికి అసాధ్యమైన ఎన్నున్నాయి మీకు అర్థమవుతుంది అలానే ఈ విఆర్కే ఎక్స్క్లూజివ్ ఒకసారి పాతకెళ్ళి చూడండి దీనికంటే ఎక్కువ ఫేస్బుక్లో ఉంటాయి టెస్ట్ మోనియల్స్ విత్ రిపోర్ట్స్ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరో కూడా పేరు ఊరితో సహా డైరెక్ట్ రిపోర్ట్ పెట్టి ఇదిగో ఎస్ఎల్ఈ ముందు రిపోర్ట్ ఇది వెనక రిపోర్ట్ ఇది క్యాన్సర్ ముందు పెట్స్కాన్ మూడు ఒకటో తారీఖున ఇది ఒకటి మూడు ఇది ఇదిగో ఈ సిస్టమ్ చేశారు ఇదిగో సూర్యాసిస్ ఇలా తగ్గింది ఇలా పెట్టిన వాళ్ళు లేరు ప్రపంచంలో అలాంటి టెస్ట్ ఎక్కడా లేవు నేను ఒక్కడే పెడుతున్నా ఓపెన్గా ఎందుకని ఓపెన్ చూడండి మళ్ళీ చెప్తున్నాను కదా ముగించే ముందు ఒకటే అర్ధసత్యాలతో యూట్యూబ్ ఛానల్లో అట్రాక్టివ్ హెడ్డింగ్లతో మనకి చెడ్డ పేరు వస్తున్నప్పుడు నిజాన్ని నిర్ధారించుకొని మాట్లాడి చెడ్డ పేరు వస్తుంది మీరు చెప్పదలిసి ఏంటంటే ఇలాంటి సిద్ధాంతాలు చేసి కోడిగుడి పెట్టకుండా ఈ తేనెలు తాగించి లేదా ఇలా మార్చి నేను డయాబెటీస్ని ఎంతమందికి రివర్స్ చేశాను మీరు ఒక లిస్ట్ ఇవ్వండి ఒకసారి లిస్ట్ మీద కూడా కూర్చుందాం నేను ఎంతమందిని చేస్తాను నేను ఒక సిద్ధాంతం చదువుతున్నా నా సిద్ధాంతాన్ని ఊరినే చెప్పనండి నేను పైన రామకృష్ణ వెళ్తున్నాను మూడున్నర గంటలో సైన్స్ ఎందుకు వీఆర్కెడీతో తగ్గుతుంది ఎందుకు ఇలాంటి ఆశ్రమాలు లేకపోతే ఇతరత్ర వాళ్ళు లేకపోతే అలోపతిక్లో ఆయుర్వేదిక్లో హోమియోలో ఎందుకు తగ్గవు ఏ సైన్స్ ప్రకారం తగ్గవు ఇన్సులిన్ డిస్టెన్స్ అంటే ఏంటి మూడున్నర గంటల సైన్స్ సెషన్ ఎవరైనా వచ్చు చూడవచ్చు హోమ్ థియేటర్లో మా దగ్గర ఎవరైనా ఫ్రీ మాకు ఎవరైనా చూడొచ్చు అలానే క్యాన్సర్ ఎందుకు తగ్గుతుంది ఎందుకు మిగతా అట్లా తగ్గవు ఎందుకు దీంట్లో తగ్గుతుంది అసలు ఎందుకు వచ్చింది ఏంటి మూడున్నర గంటలు డీటెయిల్డ్ సెషన్ ఆ రెండు చూసిన తర్వాత లక్ష మంది చూస్తే బహుశా ఒక్కళ్ళు అడగలరేమో ఏదన్నా డౌట్ని అది కూడా తెలిసి తెలియని డౌట్ని ఒక్క డౌట్ కూడా మీరు అడగలేరు ఎంత సైన్స్ కదా వందల మంది డాక్టర్ చూసి వెళ్ళారు అప్రిసియేట్ చేశారు నేను ఓపెన్గా సిద్ధాంతం చెప్తా మీరు కూడా సిద్ధాంతం చెప్పండి అసలు ఎవరో పెరసారు మనకెందుకండి మీరు ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొన్ని వేల మందిని నాకు తెలిసి మీ ఆశ్రయం ఎప్పుడు కిక్కిల్సిపోతూ ఉంటుంది ఇంతమంది డయాబెటీస్ తగ్గించాం ఇంతమంది సురేష్ తగ్గించాం ఇంతమంది కొలెస్ట్రాల్ మూడు వేల ఐదు వందలు నేను ఎంత తీసుకొచ్చాను నా వజ్రం లాంటి ఇలా రామ్మాడ లాంటి సిద్ధాంతాలు మీరు యూట్యూబ్లో చాలా చెప్తారు మీరు రవికాంత్ గారు కలిపి మేము చేసామని చెప్పండి ఆయన కూడా తీసుకురండి ఎందుకంటే సైన్స్ అంతా మీకు వత్తాసు కదా ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ బ్రహ్మాండంగా ఉంటాయి మీరు ఉంటే కాబట్టి వాళ్ళు మీకు వస్తాను కదా వాళ్ళని కూడా తీసుకురండి ఎందుకు ఒకసారి వదిలిపోతే మీరు వాడి చెప్పి నేను ఒకటి చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ చేసి నేనైతే కమిటేట్ నా లైఫ్ నేను చెప్పాక డయాబెటిక్ రహిత సమాజాన్ని చూడటం నా లక్ష్యం దానికోసం నేను దేనికైనా సిద్ధం ప్రపంచం దేనికైనా ఎదురించడానికి సిద్ధం ఇక్కడ నిజమో అబద్ధం రెండే ఉంటాయి నిజానికి అనుకూలంగా నేను ప్రపంచం మొత్తాన్ని దిక్కిస్తాను అది ఎంత పెద్ద శక్తులైనా సరే రెండే ఉంటాయి కాదంటే ఒకటే ఒకటి ఒక వేదిక పెట్టండి నేను పోయినసారి కూడా మీరు ఆ ఎండ్రో కనాలజీలో ప్రొఫెసర్ రావు గారు ఒక ఆయన ఉన్నారు మీ ఫోటోలు పెట్టి మరి నేను ఒక వీడియో చేసి రవికాంత్ గారికి ఒక వీడియో చేసే చర్చిద్దామని ఏముంది మీరు పెద్ద సైన్స్ తోపులు కదా మీరు పక్కన ఉన్న వ్యవస్థ ఉంది కదా ఏముంది ఏమైంది బచ్చగడ్ని బీకాంత్దిన బగడ్ని ఊరినే కొట్టేసి కదా ఒకసారి కూర్చుందాం ఆఫర్ పెట్టండి చెప్పాను కదా ఈ ఆఫర్ పెట్టండి మీరు రవికాంత్ గారు రావు గారు లీడ్ తీసుకోండి ఇంకా మా బిర్యాడి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళు వస్తారు ఇంకెవరు హెల్ప్ తీసుకుంటారో వాళ్ళు తీసుకోండి మీ ఇష్టం వచ్చిన మధ్యవర్తిలు పెట్టి పెడదాం చర్చి పెడదాం టెస్ట్ మోనల్తో కూర్చుందాం సిద్ధాంతాలు తేలిపోతాయి ఆంధ్ర రాష్ట్రానికి నా సిద్ధాంతం తప్పని ఒక్క పర్సెంట్ ఎవరు చెప్పినా సరే చెప్పే కదా లేదా మీ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పినా సరే సైన్స్ ప్రకారంగా మీరు కరెక్ట్ అని చెప్పినా సరే ఈ రెండింటిలో ఏది జరిగినా సరే ఆ మధ్యవర్తులు ఏది చూత నేను ముందుగానే రాసిస్తా నేను ఆస్తులు మొత్తం మీకు రాసిచ్చి మీ ఆశ్రమానికి మీ ఆశ్రమేట వాచ్మనిగా నేను వరకు ఉద్యోగం చేస్తాను ఓ భోజనం పెడితే చల్లాలి ఈ ఛాలెంజ్ తీసుకుంటారా ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు అంటే గౌరవం ఉన్నాళ్ళు కొన్ని లక్షల మంది ప్రజలు ఉన్నారు మీరు తప్పు చెప్పచ్చు కానీ కొన్ని ఎతికల్గా మీరు ఉంటారనే భావం ఉండేది ఇప్పుడు మీ యూట్యూబ్ వీడియోలు రీసెంట్గా కొన్ని ఎడ్డింగ్తో చూస్తున్న తర్వాత చాలా బాధ కలుగుతుంది ఇదేంటి ఎలా చేస్తున్నారు మంత్రి గారు ఇలా ఉక్కులా వజ్రులా మారిపోయి ఎందుకు మారద్దండి మీరు గింజలు పెడితే ఇలా ప్యాంక్రిసులు లివర్లో కిడ్నీలు సిరివాసులు ఎందుకు పరిగెత్తి క్యాన్సర్ చిటికెత్తి ఎందుకు పారిపోద్ది పెద్ద ప్రొసీజర్ ఉంటుందండి దానికి ఒక పద్ధతి ఉంటుందండి దేనికైనా సరే ఇవాళ నిన్న జబ్బులు తగ్గిస్తున్నానంటే చూడండి లేటెస్ట్గానే ఇప్పుడు నేను ఇవాళ రోజున మాట్లాడిన దగ్గర నుంచి ఒక పది చూసుకుంటే నా టెస్ట్ మన అన్ని ఆటోమేటిక్ డిసీజులు ఉంటాయి రొమటైడ్ దాద్రే ఎస్ఎల్ఏలు టైప్ వన్లు సొరియాసిస్లు ఎగ్జిమాలు ఇలాంటి ఏఎన్ఏ ప్రొఫైల్లు ఇదే ఉండేది నా దగ్గర నుంచి వీటన్నిటిని నేను పెట్టగలుగుతున్నానంటే ఒక్క నిమిషం చేయించకుండా కూడా నేను తగ్గించగలుగుతున్నానంటే ప్రపంచంలో ఎవరో చేయలేని పని నేను చేయగలుగుతున్నానంటే విత్ రిపోర్ట్స్ విత్ రిపోర్ట్స్ నా రిపోర్ట్స్ కాదు ఓ అయ్యో మొబేగాయో లేకపోతే నిమ్స్యో కేరయో లే కదా రిపోర్ట్స్ మీరు ఇలా రిపోర్ట్స్ పెట్టి మాట్లాడగలరా మీరు నేను ఎలా మాట్లాడతామండి రిపోర్ట్స్ లేకుండా ప్రపంచం ఎవరైనా చెక్ చేయండి ఎందుకు బయట ఒకసారి రండి తెలుసుకుందాం ప్రజల మేలు కోసం మీరు నిజంగా నమ్ముతున్నారు కదా ఆ సిద్ధాంతల్ని ఎప్పుడో రెండు వేల పదిలో అయిపోయిన సిద్ధాంతం తీసుకొచ్చి అవ్వటం వాటర్ దేవం ఎప్పుడో జపాన్ అడి చేశారనంటాం ఇవన్నీ ఎక్కడ కనిపించట్లేదండి మీరు చెప్పే సర్వే వస్తాయంటే ప్రపంచం ఏం లేవు బహుశా మీ వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు క్రియేట్ చేసి మీకు ఇచ్చారేమో ఆయన మీరు గుడ్గా చెప్పేస్తాను అనిపిస్తుంది మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని ఉంటే చేతనైతే మీ న్యాచురల్పతి పద్ధతులు మీకు ఆ సలహాలు ఇచ్చినప్పుడు ముందు ఒక రూమ్లో తీసుకెళ్ళి ముందు వాయి బేకండి అప్పుడు తిన్నగా వస్తాయి మీకు సలహాలన్నీ పొరుగు పోతుందండి ఇలాంటివి చేస్తే మీ మీద ప్రేమతో గౌరవంతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యం అని ప్రతి మనిషి ఆలోచించుకున్నట్టు చేసిన మొట్టమొదటి పర్సన్గా మీ మీద అప్రమత్తాన్ని గౌరవిస్తా కొంచెం నాకు చేయటానికి ఇబ్బందికరమైన పరిస్థితి అయినా ఈ వీడియో చేయక తప్పని పరిస్థితి ఎందుకంటే ఆ పులిహోరలో కలిసిపోవడం నాకు ఇష్టం లేదు అసత్యం అలా వీధుల్లో ప్రబలితున్నప్పుడు నిజం ఎప్పుడు చూస్తా ఊరుకోదు అది ఏ స్థాయిలో ఉందైనా సరే దాని మంచి చోటు సంబంధమైన నిజమా అబద్ధం రెండే ఉంటాయి ఇది నా వీడియో ఇది నా ఓపెన్ ఆఫర్ దీని హెడ్డింగ్ కూడా మీద పెట్టే వస్తుంది మీరు ఏ చర్చకొచ్చినా మీరు వీడియో సమాధానం ఇవ్వండి లేదా దేనికైనా సరే సమాధానం ఇవ్వండి నేను మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను షారా మాది మాములే వజ్రం మళ్ళీ ఉక్కు అన్నారనుకోండి ప్రజలకు మాత్రం నేను నిజం చేయాల్సిన బాధ్యత నేను తీసుకుంటేనే ఉంటాను ఇది వ్యక్తిగతం కాదు అప్రమత్తమైన గౌరవిస్తేనే తమ్ముడు తమ్ముడే ప్యాకాట పేకాట అని సిద్ధాంతంగా మీ మీద గౌరవంతో నమస్కరిస్తూ చెప్తాను థ్యాంక్ యూ